భారత్ లో బొమ్మల పరిశ్రమ కలకల్లాడుతోంది మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో పిల్లలు ఆడుకునే బొమ్మల తయారీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది ఒకప్పుడు చైనా బొమ్మలు భారత్ ని ఏలితే ఇప్పుడు చాలా వరకు చైనా బొమ్మలు కట్టడయ్యాయి ఆ స్థానంలో భారత్ కంపెనీ బొమ్మలకు పలు దేశాల నుంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి రెండు వేల ముప్పై రెండు నాటికి గ్లోబల్ టాయ్ ఎక్స్పోర్ట్స్ లో భారత్ వాటా నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ కి చేరుతుందని అంచనాలున్నాయి మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్లో బొమ్మల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది మోడీ సర్కారిస్తున్న ఊతం స్వదేశీ బొమ్మలు ఆట వస్తువుల తయారీ పరిశ్రమకు ప్రాణం పోస్తోంది దశాబ్ద కాలం క్రితం భారత్లో చైనా ఆట బొమ్మలే ఎక్కువగా కనిపించేవి భారత మార్కెట్ ను చైనా బొమ్మల కంపెనీలే శాసించేవి రెండు వేల పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా నాలుగు వందల ఇరవై రెండు మిలియన్ డాలర్ల ఖరీదైన బొమ్మలను దిగుమతి చేసుకుంది నాడు ఎగుమతులు కనీసం దిగుమతుల విలువలో సగం కూడా లేవు పదేళ్లు గడిచేసరికి చాలా మార్పు కనిపించింది ఎగుమతులు ఏకంగా ఐదు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్లు దాటేస్తే దిగుమతులు ఐదు వందల పదిహేడు మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమయ్యాయి ఏ దేశంలో అయినా బొమ్మలతో పిల్లలకు విడదీయలేని సంబంధం ఉంటుంది పూర్వకాలంలో భారత మార్కెట్లో లక్కపిడతలు బొమ్మలు చెక్క బొమ్మలకు గిరాకీ ఉండేది తర్వాతి కాలంలో టెర్రకోట ఆ తర్వాతి కాలంలో ఎలక్ట్రానిక్ బొమ్మలకు డిమాండ్ పెరిగింది మట్టి బొమ్మలు చెక్క బొమ్మలు సాఫ్ట్ టాయ్స్ రిమోట్ కంట్రోల్ కార్లు ట్రైన్లు ఏవైనా సరే ఎప్పటికప్పుడు వినూత్న డిజైన్లు రంగుల్లో పిల్లలను ఆకట్టుకునేలా తయారు చేయాల్సిందే లేకపోతే ఆ కంపెనీల సేల్స్ పడిపోతాయి టాయ్ ఇండస్ట్రీకి బిలియన్ డాలర్ల గ్లోబల్ మార్కెట్ ఉంది ఆకట్టుకునేలా ఉండాలే కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్ ని సొంతం చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల బిలియన్ డాలర్ల మార్కెట్ టాయ్ ఇండస్ట్రీకి ఉందని ఓ అంచనా చవక ఉత్పత్తులకు పాపులర్ అయిన చైనా కంపెనీలతో పాటు స్వీడిష్ కంపెనీ లెగో జపాన్ కంపెనీ బండై నమ్కో అమెరికా కంపెనీలు హస్బ్రో మ్యాటీ ఎంజీఏ బొమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉంది ఈ మార్కెట్లో చైనాదే అగ్రస్థానం రెండు వేల ఇరవై రెండులో టాయ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్లు చైనా వాటా ఏకంగా అరవై రెండు పాయింట్ ఆరు శాతం అమెరికా వాటా మూడు పాయింట్ ఆరు ఐదు శాతం అయితే జర్మనీ వాటా మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం కిడ్స్ యంగ్ అడల్ట్ బొమ్మలు ఆట వస్తువుల్లో కొన్నేళ్లుగా ఇండియా కంపెనీలు కూడా ఆదరణ పొందుతున్నాయి దేశీయ మార్కెట్లో టాయ్స్ తయారీని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై ఫిబ్రవరిలో కీలక నిర్ణయాలు తీసుకుంది చీప్ క్వాలిటీ బొమ్మలపై నిషేధాన్ని విధించింది రెండు పేల పదహారు బీఎస్ఐ యాక్ట్ ప్రకారం బొమ్మల తయారీ అమ్మకానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ఆమోదం తప్పనిసరి చేసింది క్వాలిటీ బొమ్మలను ప్రోత్సహించడంలో భారత్లో కంపెనీలు చేస్తున్న ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో ఆర్డర్స్ వస్తున్నాయి అదే సమయంలో చైనా మార్కెట్ నుంచి నాణ్యత లేని బొమ్మల దిగుమతి ఆగిపోయింది మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలో టాయ్ సెక్టార్ పాలసీని ప్రకటించింది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొమ్మలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది ఇరవై శాతం ఉండే కస్టమ్స్ డ్యూటీని ఏకంగా అరవై శాతానికి ఆ తర్వాత డెబ్బై శాతానికి పెంచింది దీంతో భారత్లో బొమ్మల పరిశ్రమలో పెట్టుబడులు పెరిగాయి దేశీయంగా బొమ్మల తయారీ ఊపందుకున్నా ఇప్పటికీ గ్లోబల్ టాయ్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో భారత్ పాట కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే గ్లోబల్ టాయ్ ఇండస్ట్రీలో గ్రోత్ రేట్ ఏటా నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంది భారత్లో టాయ్ ఇండస్ట్రీ వచ్చే దశాబ్ది కాలం పాటు పది శాతం వరకు ఉంటుందని ఓ అంచనా చూస్తే రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బొమ్మల ఎగుమతులు ఏకంగా రెండు వందల ముప్పై తొమ్మిది శాతం పెరిగితే దిగుమతులు యాభై రెండు శాతం తగ్గాయి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ బొమ్మల ఎగుమతుల విలువ రెండు వేల ముప్పై రెండు నాటికి టాయ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయి